గబగబా లోపలికి వెళ్ళి ఆ పువ్వులన్నీ కూడా పువ్వుల్ని పువ్వులా కొయ్యాలి. పువ్వుని పువ్వులా కొయ్యడం చేత కాని వాడిని చూస్తే చాలా అసహ్యం వేస్తుంది. ప్రపంచంలో అత్యంత అసహ్యకరమైన పూజ ఏదో తెలుసా? పువ్వుని పట్టుకుని రేకులు విప్పేసి పూజ చేయడమే. అంతకన్నా దారుణమైన పూజ లోకంలో ఇంకోటి లేదు. అసలు వాడు వెంటనే పూజలోంచి తీసేయాలి వాడిని, వాడు పనికిరాడు పూజకి. హృదయ సౌకుమార్యం లేనివాడు, సత్వగుణం లేనివాడు పూజకి ఎలా పనికొస్తాడు? ఒక గులాబీ పువ్వుని పరమేశ్వరుడు ఎంత అందంగా నిర్మాణం చేశాడు. అంత అందంగా ఈశ్వరుడు నిర్మిస్తే దాన్ని పట్టుకుని ఇలా చిదిమేసి ఆ రేకులు తీసి పడేసేటటువంటి వాడు పూజ. వాడు చేసేది, వాడు పూజ భంగం చేస్తున్నాడు వాడు. అందుకే పూజ ఎందు పువ్వు రేకులు విప్పి పూజ చేయడం నిషిద్ధ కర్మ. ఎవ్వరి మీదన్నా పువ్వుల రేకులు చల్లడం, పువ్వుల రేకులు వెయ్యడం, పువ్వుల రేకులు కింద పడడం, పువ్వుల్ని తొక్కడం, పూలు రేకులు విప్పి పూజ చేయడం, ఇవన్నీ దుష్కర్మాలు. ఎప్పుడూ చేయకూడదు అలాంటి తప్పు పనులు. ఎవడు అడిగాడు నీ దగ్గర ఎక్కువ పువ్వు లేకపోతే ఒక్క పువ్వు వేయి ఈశ్వరుడి మీద చాలు. ఎవడు నిన్ను రెక్కలు విప్పి ఆ రేకులన్నీ తీసుకొచ్చి పూజ చేయడం ఏంటి? అసహ్యకరమైన విషయం తప్పది. ఎప్పుడూ చేయకూడదు అలాంటి తప్పుడు పనులు. కాబట్టి ఆయన పువ్వుని పువ్వులా కొయ్యకుండా ఆ పువ్వులన్నింటినీ కూడా ఏదో పట్టుకుని ఒక్కసారి ఇలా లాగేసి కోసేస్తున్నాడు. ఆ చెట్లు ఆ పువ్వులు లాగేస్తే జడ పట్టుకు లాగితే ఆడపిల్ల నెప్పితో తప్పించుకుని వెనక్కి లాక్కున్నట్టు ఆ కొమ్మలు వెనక్కి ఎడుతున్నాయి. ఈ చప్పుడికి దుర్వాస మహర్షి కళ్ళు తెరిచాడు. భూమిని తన్నకూడదు నిష్కారణంగా. ఒకడు పదఘట్టన చేస్తున్నాడు, ఒకడు పువ్వులు కోస్తున్నాడు. ఆయన వెంటనే ఆగ్రహోదగ్గురుడయ్యాడు. మహాత్ములకు అసహ్యం వేసింది అంటే వాళ్ళ భావన సౌకుమార్యం, వాళ్ళ భావన సంపత్తి చేత అసహ్యం వేస్తుంది అవతల వాళ్ళని చూస్తే. అందుకని చిన్న కారణానికి కోపగించుకున్నారని అనకూడదు. నీకు చిన్న కారణం, ఆయనకి అది ఎంత చికాగ్గా అనిపిస్తుందో ఆ పనులు చూస్తే. కాబట్టి ఆయన అన్నాడు, ఒకడు భూమిని తంతున్నాడు, ఒకడు పువ్వులు కోసేస్తున్నాడు, సువాసనగా ఉన్నాయి కదా అని. కాబట్టి కాంతిశాలికి కళాధరునికి శాపవాక్కిస్తున్నాను, ఎవడు భూమిని తన్నాడో వాడు గుర్రం అవుతాడు. అదే పనిగా చప్పుడు చేస్తూ మనుష్యుల్ని కిచ్చుకు తిరుగుతూ ఉంటాడు. కాబట్టి భూమండలానికి వెళ్ళి గుర్రం అయిపడి ఉండన్నాడు. ఎవడు పువ్వుల్ని దుడుకుగా కోశాడో ఆ పుష్పముల యొక్క సౌరభమునందలి వ్యామోహంతో వాడు కస్తూరి మృగం అవుతాడు. కస్తూరి మృగమై కస్తూరి మృగం కస్తూరి తన దాని శరీరంలోంచి వస్తూ ఉంటుంది. కానీ అది వాసన చూసి ఎక్కడి నుంచో మంచి వాసన వస్తోందనుకుని పరిగెడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా వాసన వస్తూ ఉంటుంది, దాని ఒంట్లోదే ఆ కస్తూరి. కానీ అది దాని ఒంట్లోదే ఆ కస్తూరి అని తెలుసుకోలేక పరిగెడుతూ ఉంటుంది. అలా పరిగెత్తే కస్తూరి మృగాన్ని అవుతావు. ఆ కస్తూరి మృగాన్ని తరిమాడు వజ్రాంగదుడు. ఈ కస్తూరి మృగం ఈ గుర్రం రూపంలో ఉన్నటువంటి కళాధరుడు ఇద్దరూ పరిగెడుతున్నారు. వాళ్ళు అడిగారు దుర్వాస మహర్షిని, మేము అపరాధం చేశాం, మాకు ఎలా శాపావకాశం, ఎలా శాప విమోచనం? ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఆయన అన్నాడు, తెలిసో తెలియకో జంతు రూపంలో మృగ రూపంలో ఉంటారు కాబట్టి ప్రదక్షిణం యొక్క గౌరవం మీకు తెలియకపోయినా, తెలియక ముట్టుకున్న అగ్ని కాల్చినట్టు, తాగిన పాలు కడుపు నింపినట్టు, నీరు తాగితే దాహం తీరినట్టు, గాలి తగిలితే సుఖంగా ఉన్నట్టు, అరుణాచలానికి మీరు ఎప్పుడు ప్రదక్షిణం చేస్తారో అప్పుడు మీ పాపములన్నీ నశించిపోతాయి, నశించిపోయి మీరు మళ్ళీ విద్యాధరులు అవుతారన్నారు. అదిగో ఆ వజ్రాంగదుడిక్కినటువంటి గుర్రం ఆ కస్తూరి మృగాన్ని తరుముతూ రావడంలో ఆ రెండు అలా వెళ్ళినటువంటి కారణం చేత అలిసిపోయి ప్రాణములు విడిచిపెడితే అవి ఆ ప్రదక్షిణ పుణ్యం చేత మళ్ళీ అలా అయ్యాయి, ఈ విద్యాధర స్వరూపాన్ని పొందాయి. ఇది విన్న వజ్రాంగదుడు తెలుసుకున్నాడు, అబ్బా ఇంత గొప్పదా ఈ గిరి అని. వ్యామోహం కలగాలి కానీ మనిషిలో మార్పు రావడం ఎంతసేపు అండి? ఒక్క సంఘటన చాలు ఒక మనిషి జీవితం మారిపోవడానికి, ఒక్క మాట చాలు ఒక మనిషి జీవితం మారడానికి, ఒక్క శ్లోకం చాలు ఒక్క స్తోత్రం చాలు పెద్ద కథ మలుపు తిరిగిపోవడానికి. శ్రీరామాయణం అంతా కలిపి ఎంతలో తిరిగిపోయింది? మందర చెప్పిన ఒక్క మాటకి. ఆదిత్య హృదయం చెప్పిన అగస్త్యుడి వల్ల ఎంత రావణ బ్రహ్మ కింద పడిపోయాడు. కాబట్టి ఎంతసేపు పట్టాలి? చూశాడు వజ్రాంగదుడు, ఎందుకు దిక్కుమాలిన ఈ రాజ్యం, ఎందుకు వచ్చిన వైభోగం, ఇంత గొప్ప గిరి, నేను ఇక్కడే ఉండిపోతానని తన రాజ్యానికి వెళ్ళి తన కుమారుడైన రత్నాంగదుడికి యవరాజ్య పట్టాభిషేకం చేశాడు. పట్టాభిషేకం చేసి తిరిగి వచ్చేసి తాను ఆ అరుణాచల పర్వతంలోనే ఉండిపోయి
అక్కడ తన రాజ్యం నుండి సమస్త సంభారములు తెప్పించి ప్రతి పౌర్ణమి నాడు జ్యోతిని వెలిగించి చక్కగా ఆ కర్పూరంతో కలిసినటువంటి జలముల చేత, సుగంధభరితమైనటువంటి పదార్థముల చేత శివలింగానికి అభిషేకం చేస్తూ చందన చిర్చితుణ్ణి చేస్తూ పరమశివుణ్ణి ఆనందంగా జీవితం గడుపుతుంటే అగస్త్య మహర్షి వచ్చి వజ్రాంగదుని యొక్క స్థితిని చూసి మురిసిపోయారబ్బా, నీకు ఎంత భక్తి వచ్చిందిరా, ఎంత మారిపోయావురా నువ్వని. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు, నువ్వు ఒకనొకప్పుడు ఇంద్రుడవు, కైలాసంలో ఉన్న నా దగ్గరికి వచ్చి అధిక్షేపించావు, ఆ కారణం చేత నువ్వు భూలోకంలోకి వచ్చి మనుష్యునిగా పుట్టావు, కానీ గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యకర్మ పరిపాకము వలన ఇప్పుడు అరుణాచల వైభవం నీకు తెలిసింది, కాబట్టి ఇక్కడే ఉండి నువ్వు ఇలాగే నన్ను ఆరాధన చేస్తూ ఉండు, నా యందు ఐక్యమవుతావు అన్నాడు. వజ్రాంగదుడు అరుణాచలంలోనే నివాసం ఉండి అరుణాచలంలో ఉన్నటువంటి శివుణ్ణి, అరుణాచలాన్ని, అరుణాచల పర్వతం అనక్కర్లేదు, అరుణాచలం అంటే చాలు, అచలం అంటే పర్వతము, కొంచెం తేలికగా దృష్టిలోకి వెళ్ళడానికి రెండు పర్యాయాలు వాడడం, నిజానికి అలా వాడక్కర్లేదు. కాబట్టి అరుణాచలం యొక్క వైభవాన్ని తెలుసుకున్నవాడై ఆయన ఆ అరుణాచల క్షేత్రమనందు ఈశ్వరారాధన చేసి తుట్టతుటకు పరమేశ్వరుని యందు ఐక్యమైపోయాడు. ఏం చాడ్విక్ అని రమణ మహర్షి దగ్గర శిష్యుడు ఒక ఆయన ఉండేవారు, రమణ మహర్షి ఎవరిని నా శిష్యులని చెప్పలేదు ఆయన, ఆయన అంతేవాసి, విదేశాల నుంచి వచ్చాడు, ఆ కారణం చేత ఆయన బూట్లు లేకుండా నడవలేడు. ఆయన గిరి ప్రదక్షిణానికి బయలుదేరాడు, ఏమో భగవానులు ప్రదక్షిణం చేయమంటారు ప్రదక్షిణం చేస్తానని బూట్లతో ప్రదక్షిణం చేస్తున్నాడు. బాగా చీకటి పడిపోయింది, కటిక చీకటి, ఆ చీకట్లో ఆయన బూటు తెగిపోయింది, ఆ తెగిపోయిన కారణం చేత ఆయన బూట్లు లేకపోతే నడవలేడు. ఆయన చతికిల పడిపోయి కూర్చుని ఆ పర్వతం వంక చూసి భగవన్నేమో ఇది పరమశివుడు అంటారు, నాకేమో బూటు తెగిపోయింది, బూటు లేకుండా నడవలేను, కటిక చీకటి, ఏ ఉపద్రవం వస్తుందోనని ఆ పర్వతం వంక చూసి అరుణాచల శివా అరుణాచల శివా అరుణాచల శివా అని అరిచాడు. అంతే, ఆ చెట్లలోంచి ఒక చెప్పులు కుట్టే వ్యక్తి కిందకి దిగొచ్చి, అయ్యా మీ బూటు తెగిపోయిందా, కుట్టేస్తానని బూట్లు కుట్టేసా కొండలోకి వెళ్ళిపోయాడు. అతను కుడుతున్నంతసేపు కొండలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నంతసేపు చాడ్వికి ఆలోచన రాలా, ఇంత చీకట్లో కొండ మించి ఎవరు దిగుతారు పొదల్లోంచి, చెప్పులు కుట్టేవాడు ఎందుకు వస్తాడు, ఎందుకు చెప్పులు కుడతాడు, ఎందుకు మళ్ళీ పొదల్లోకి ఎడతాడని అతను వెళ్ళిపోయి కనపడ్డం మానేశాక ఆలోచన వచ్చింది, బూట్లు లేకపోతే నడవలేక నేను నమ్మి పిలిచినందుకు పరమశివుడే వచ్చి నా బూట్లు కుట్టాడు. వెంటనే ఆయన కొండ వంక తిరిగి కన్నీళ్లతో నమస్కారం చేశాడు. అలాగే ఒక మహానుభావుడు పొంగు యోగి అని, ఆయనకి కాళ్ళు లేవు, కాళ్ళు లేకపోతే ఆయన పిరుదుల మీద డేకుతూ గిరి ప్రదక్షిణం చేస్తున్నాడు. ఆ పంచశిఖర దర్శనము అని ఆ పరమేశ్వరుని యొక్క ఐదు మూర్తులు, పార్వతీదేవి, పరమశివుడు, సుబ్రహ్మణ్యుడు, విఘ్నేశ్వరుడు, నందీశ్వరుడు, పంచశిఖర దర్శనము అని చేస్తారు. ఆ పంచశిఖర దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పటికీ ఆయన అక్కడికి వెళ్ళి నమస్కారం చేద్దామని డేకుతున్నాడు. ఎక్కడి నుంచో ముసలాయన వచ్చి ఒక్క తోపు తోశాడు. ఏ అరుణాచలానికి ప్రదక్షిణం చేయడానికి అలా దేకుతూ పిరుదుల మీద వెళ్ళాలా, ఏ నడవలేవా, లేచి లేచి నడు అన్నాడు అని వెళ్ళిపోయాడు అంతే వేగంగా. ఆయన తెల్లబోయి చూసి నేను నడవడమా అనుకుని పైకి లేచాడు. ఆయన కాళ్ళు వచ్చేసాయి, వచ్చేసి ఆయన గిరి ప్రదక్షిణం చేశాడు. అలాగే మహానుభావుడు ఒక దొరగారు ఒక ఆయనకి గిరి ప్రదక్షిణం చేస్తున్నప్పుడు కాళ్ళు లేని వాడికి కాళ్ళు వచ్చాయి ఒకప్పుడు. ఆ భక్తి చేత పరమేశ్వర అనుగ్రహంగా పొందారు, గిరి ప్రదక్షిణం చేసిన అందరికీ వస్తాయా అంటే, ఆ శక్తి ఆ భక్తి నీకు ఆ ధృతి ఉన్ననాడు ఫలిస్తుంది. కాబట్టి ఆ గిరి ప్రదక్షిణం ఇన్ని విశేషాలను నిరూపణం చేసి చూపించింది, అంత గొప్ప ప్రదక్షిణం ఆ గిరి ప్రదక్షిణం. అసలు అరుణాచలం ప్రవేశించడం ఒకెత్తైతే ఆ అరుణాచలానికి ప్రదక్షిణం చేయడం జీవితంలో మహద్భాగ్యం. అందున పరమశివనామం చెప్పుకుంటూ ఆ గిరి ప్రదక్షిణం చెయ్యడం అంటే అదొక గొప్ప అదృష్టం. నాకు ఒక్కటి జ్ఞాపకం వస్తుంది, ఈశ్వరానుగ్రహము తప్ప అది నా వలన సాధ్యమయ్యే విషయమా? ఎప్పుడు అరుణాచలం వెళ్ళినా నిజంగా అన్ని వందల మందితో ఆ డప్పులు డోళ్లు వాయించుకుంటూ ఆ శివనామం చెప్పుకుంటూ బృందాలు బృందాలుగా అంత సంతోషంగా రాత్రి వేళ గిరి ప్రదక్షిణం చేసి తెల్లవారుజాము వేళటికి
మేము ఉన్నటువంటి విడిదికి వచ్చి పడుకుని తెల్లవారేటప్పటికి అబ్బే మాకేమీ అలసట్లేదు గురువు గారు అని అందరూ లేచిపోతే మళ్ళీ సంతోషంగా తిరుగుతుంటే ఎంత ఆనందంగా గడిపేవాళ్ళమో. గిరి ప్రదక్షిణానికి ఒక లక్షణం ఉంది. మీరు ఎప్పుడైనా గిరి ప్రదక్షిణానికి బయలుదేరే ముందు ఎవరితోనైనా 14 మైళ్ళు నడవాలి అని చెప్పారనుకోండి, అమ్మో నడవగలనంటారా, చెప్పులు వేసుకోవచ్చా అండి అని అడుగుతారు. చెప్పులు వేసుకోకుండా ఉండడం మంచిది. గుళ్ళో ప్రదక్షిణానికి చెప్పులు వేసుకుంటావా అన్నారనుకోండి, అమ్మో చెప్పులు వేసుకోకుండా నడవడమే ఎందుకైనా మంచిది, వెనక నుంచి ఓ కారో ఏదో నడిపించుకుంటూ వస్తాం అంటారు. నిజంగా గిరి ప్రదక్షిణానికి బయలుదేరిన వాడు ఏ అలసట లేకుండా గిరి ప్రదక్షిణం పూర్తి చేసేస్తాడు, పరమ సంతోషంగా పూర్తి చేస్తాడు. ఒక్క కాలే సరిగా ఉండి రెండవ కాలు తోటకూర కాడలా వేలాడిపోయినటువంటి వ్యక్తులు, గట్టిగా 1 మైలు దూరం నడవలేనటువంటి వాళ్ళు కాలు కింద పెట్టి 1 కిలోమీటర్ దూరం కూడా దూరం లేనటువంటి ఆఫీస్కి ఏదో ఒక వాహనం లేకుండా వెళ్ళలేని వాళ్ళు, నా జీవితంలో నేను 3-4 పర్యాయాలు చూసా వాహనం ఎక్కకుండా 14 మైళ్ళు అటువంటి వాళ్ళు ప్రదక్షిణం చేయడం, అందరికన్నా ముందు నడుస్తూ చేశారు కూడా వాళ్ళు. అది ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహం, వాళ్ళ యొక్క భక్తి తీవ్రత. ఆ భక్తి వాళ్ళని నడిపిస్తుంది. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి తరచుగా చెప్తూ ఉండేవారు, అరుణాచలానికి ప్రదక్షిణం చేయి మీకు ఆరోగ్యం చేకూరుతుంది అనేవారు. అవన్నీ ఓషధులు. ఆ ఓషధుల నుంచి వచ్చేటటువంటి గాలి చేత ఎంత గొప్ప సువాసన. ఇంకా ఇప్పుడు ఆ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు చాలా వాహనాలు పెరిగిపోయాయి. ఇన్ని వాహనాలు ఇప్పుడు ఎక్కువైపోయాయి. ఎంతో ఉబ్బిడిగా నడవలసి వస్తోంది. కానీ ఆ ఏంటి ఉత్తరలింగాన్ని దాటిపోయిన తర్వాత మళ్ళీ ఆ పెద్ద రోడ్డు వచ్చేసిందో ఈశాన్యలింగం వైపుకి వెళ్లే రోడ్డు, అక్కడి నుంచి ఇంకా మళ్ళీ చాలా ఒళ్ళు దిగిరి పెట్టుకుని నడవాలి. పూర్వం అలా కాదు. నేను ప్రారంభంలో అరుణాచలానికి వెళ్లిన రోజుల్లో అసలు ఎక్కడా ఒక్కటి కనపడేది కాదు. కటిక చీకట్లో నడిచి వెడుతూ ఉంటే ఒక దేవాలయం దగ్గర బయలుదేరినప్పుడు ఆ దేవాలయం నుంచి ఇంకో దేవాలయం వరకు కుక్క వచ్చేది సాయం. అది ఏమి విచిత్రమో తెలియదు. నేను మొన్న ప్రదక్షిణం చేసినప్పుడు కూడా అలాగే వచ్చేది. ఆ కుక్క వచ్చి ఈ దేవాలయం దగ్గర బయలుదేరితే ఇక్కడి నుంచి బయలుదేరి వెంట వచ్చేది, పక్కన నడుస్తూ వచ్చేది. ఆ గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ కుక్క ఆగిపోయేది, అక్కడ ఇంకో కుక్క బయలుదేరేది. అది ఏమి చేసేవి కావు, అదేమి చెనకేవి కావు, అరిచేవి కావు, దెబ్బలాడుకునేవి కావు. అంత కటిక చీకట్లో కూడా దేవాలయాలన్నీ తెరిచి ఉంటాయి. అన్ని దేవాలయాలు దర్శనానికి యోగ్యంగా తలుపులు తెరిచి ఉంటాయి. తలుపులు తెరిచి ఉంటాయంటే తాళం వేసి ఉన్నప్పటికీ ఊచల్లోంచి మీరు దర్శనం చేసుకోవడానికి వీలుగా ఉంచుతారు. తప్ప మీకు దేవాలయ దర్శనం ఆగిపోయే రీతిలో ఉండదు. అసలు ఆ గిరి ప్రదక్షిణం చేస్తుంటే అదొక మహాద్భుతమైన అనుభూతి. నాకు నిజంగా మీతో యథార్థం చెప్పాలి అంటే నేను ఒక్క మాట చెప్పేస్తే సరిపోతుంది, అబద్ధం ఎందుకు. నాకు ఉత్తర క్షణం ఈ 2 మైకులు ఇలా తోసేసి కిందకి దిగి సామర్లకోట వెళ్ళి ఏ రైలు ఉంటే ఆ రైలు ఎక్కి వెళ్ళిపోవాలనుంది తిరువన్నామలై. ఇది చెప్తున్నప్పుడు ఆ గిరి ప్రదక్షిణం అంటే నాకు అంత వ్యామోహం, అంత అద్భుతమైనది ఆ గిరి ప్రదక్షిణం, అంత గొప్పగా ఉంటుంది నిజంగా అది. అందున తెల్లవారుజాము సమయంలో ప్రదక్షిణం చేస్తే ఆ లేత సూర్యకిరణాలు పడుతున్నప్పుడు చూడాలి. ఆ కొండ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ లేలేత సూర్యకిరణాల్లో ప్రదక్షిణం చేస్తూ వెడుతుంటే మనం చెయ్యగలిగిన ధర్మకార్యం చేస్తూ భగవన్నామం చెప్తూ కూర్చుంటూ లేస్తూ తిరుగుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో నిజంగా గిరి ప్రదక్షిణం. పిల్లలతో పెద్దవాళ్లతో అందరం కలిసి నిజంగా యాత్ర అంటే 100 మంది బయలుదేరి ఆ డప్పులు కొట్టుకుంటూ భజనలు చేసుకుంటూ నాట్యం చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఎక్కడెక్కడ దేవాలయంలో కూర్చుని ఆ దేవాలయ వైభవం చెప్పుకుంటూ స్తోత్రాలు చేసుకుంటూ గిరి ప్రదక్షిణం చేస్తూ ఆ గిరి వైభవం చెప్పుకుంటూ నడుస్తుంటే అబ్బా ఎంత సంతోషంగా ఉంటుందో. అదేం కష్టమనిపించదు. అయిపోయిందా అప్పుడే మళ్ళీ అప్పటికో నా జన్మలో ఈ గిరి ప్రదక్షిణం అనిపిస్తుంది. అంత సంతోషదాయకమైన విషయం. ఆ గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు మనం సాధారణంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేటటువంటి వారు ఆగ్నేయలింగం ఉన్నటువంటి స్థానం, అంటే ఆగ్నేయలింగమే అరుణలింగం కదా, అదే అగ్నిస్థానం అగ్నిలింగం కాబట్టి ఆ అగ్నిలింగం ఉన్నటువంటి ప్రదేశం దగ్గరే ఆ పక్కనే రమణ మహర్షి యొక్క ఆశ్రమం.
సాధారణంగా అరుణాచలంలో గిరి ప్రదక్షిణం చేసేవారు రమణ మహర్షి ఆశ్రమం దగ్గర నిలబడి ఆశ్రమం వంక తిరిగి నమస్కారం చేసి ఎదురుగుండా కొండ కనపడుతూ ఉంటుంది కాబట్టి శివుడికి నమస్కారం చేసి ఎడం పక్కకి బయలుదేరుతారు ఇక ప్రదక్షిణానికి. మొట్టమొదట రమణాశ్రమం కనపడుతుంది. భగవాన్ రమణులు ఆయన వైభవం గురించి నేను నా ఉపన్యాసాలు పూర్తి చేసే లోపల ఎలాగో తప్పకుండా స్పృశిస్తాను. అది 2-3 రోజులు తప్పకుండా నేను స్పృశిస్తాను. అప్పుడు మీరు విందురు గాని ఆ రమణాశ్రమానికి ఒక నమస్కారం చేసి ఆ రమణాశ్రమం, రమణాశ్రమంలో రమణుల యొక్క దేవాలయం, యువతల గ్రంథాలయం, ఆ పెద్ద పెద్ద చెట్లు, నెమళ్ల క్రేంకణాలు అవన్నీ వినపడుతుంటే ఒక నమస్కారం చేసుకుని ఎడం పక్కకి తిరిగి అలా ముందుకెడుతుంటే ఎడం పక్కన ఉన్నటువంటి పాలితీర్థాన్ని దాటగానే విఘ్నేశ్వరుడి గుడి ఒకటి వస్తుంది. ఆ విఘ్నేశ్వరుడి గుడి దగ్గర మళ్ళీ అందరూ నమస్కారం చేసి శుభకశ్చైకదంతశ్చక పిలోగజకర్ణక లంబోదరశ్చ వికటో విద్ధరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్ష పాదచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హీరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే చునియాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అని ఆయనకి నమస్కారం చేసి బయలుదేరి ముందుకు వెళ్ళిపోతే ఆగ్నేయంలో బయలుదేరారు కాబట్టి మీరు ప్రదక్షిణంగా ఇలా వచ్చేటప్పటికీ దక్షిణ దిక్కున యమలింగం ఉంటుంది. మీరు అరుణాచల క్షేత్రమునందు ప్రతి దిక్కునందు ఆ దిక్పాలకుని శివలింగం ఉంటుంది. అంటే ఆ దిక్పాలకులు స్వయంగా వచ్చి అక్కడ శివలింగానికి పూజ చేస్తారు. అది అక్కడ శివలింగాలు ఏర్పడడానికి కారణం. ఆ దక్షిణ దిక్కున ఉన్నటువంటి లింగానికి యమలింగం అని పేరు. ఎందుకంటే దక్షిణ దిక్కుకి అధిపతి యమధర్మరాజు గారు, అది పితృస్థానం. ఆ యమలింగం దగ్గరికి వెళ్ళి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి మొట్టమొదటి సుగుణం అపమృత్యు దోషం పోవడం. 2, ఒకటికి 10 పర్యాయములు నిరూపింపబడింది అరుణాచల క్షేత్రంలో. ఆయనే కొంతమందికి స్వప్నంలో దర్శనమిచ్చి రమ్మని అడిగాడు. ఎముకలు విరిగిపోయినటువంటి వాళ్ళు కట్లు కట్టించుకున్నప్పుడు ఎముకలు బాగా ఉన్నవాళ్ళు ఎముకలు విరిగిపోకుండా ఉండడానికి, ప్రమాదములు జరగకుండా ఉండడానికి యమలింగ దర్శనం పెట్టింది పేరు. అందుకే ప్రదక్షిణం చేసేటప్పుడు ఎంత గబగబా చేసేస్తామని చెప్పి ఏదో బ్రిస్క్ వాక్ అంటారే, అలా గబగబగబగబ నడిచి వెళ్ళకూడదు, ప్రశాంతంగా వెళ్ళాలి. భగవాన్ రమణులు ప్రదక్షిణానికి వెడితే 2-3 రోజులు ప్రదక్షిణం చేసేవారు. అంత గొప్పగా చేసేవారు. ఆహార పదార్థాలన్నీ మూటలు కట్టుకుని తీసుకెళ్లి మధ్య మధ్యలో కూర్చుని అందరూ కలిసి చక్కావి తింటూ వెడుతుండేవారు. ఏ దీక్ష నియమం లేదు. మీతో నేను మనవి చేశాను కదా, 24 కిలోమీటర్ల పరిధిలో ఏ దీక్ష నియమం లేదు అరుణాచలానికి. ఆ యమలింగం దగ్గర దర్శనం చేసుకుని కొంచెం ముందుకెడితే బెంగళూరు వెళ్ళిపోయేటటువంటి రోడ్డు ముందుకు వెళ్ళిపోతుంది. పొరపాటున ఆ రోడ్లో కానీ వెళ్ళిపోయారా, ప్రదక్షిణంగా వెళ్ళరిహ బెంగళూరు వెళ్ళిపోతారు. అందుకని ఆ రోడ్డు దగ్గర జాగ్రత్తగా చూసుకోవాలి. కుడిచేతి వైపు కొండ ఉంటుంది, అదే గుర్తు. పరమశివుడు కుడిచేతి వైపు ఉన్నాడు, ఆయన చుట్టూ తిరుగుతున్నాం మనం. అందుకే ఇలా వెళ్ళిపోయే రోడ్డు విడిచిపెట్టేసి ఇలా ప్రదక్షిణం రోడ్లోకి తిరిగిపోతే ఆ రోడ్డు ప్రశాంతంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని చెట్లు, ఇప్పుడు చాలా దేవాలయాలు కట్టేశారు అవన్నీ. పూర్వం అన్ని దేవాలయాలు లేవు, ఇంకా ప్రశాంతంగా ఉండేది. ఎంత బాగుండేదో పూర్వం. ఆ చెట్ల పక్క నుంచి, ఆ చెట్ల కింద నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అరుణాచలంలో ప్రదక్షిణానికి 3 నియమాలు ఉన్నాయి. ఎప్పుడూ కుడి పక్కకి వెళ్ళకూడదు ప్రదక్షిణంలో, ఎడంచేతి పక్క నుంచే చెయ్యాలి. ఎందుచేత అంటే దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, ఇంద్రుడు కూడా కుడి చేతి వైపు ప్రదక్షిణం చేస్తారు. సిద్ధ సంఘములు ప్రదక్షిణం చేస్తుంటాయి. అందుకని మనం అటు వెళ్ళకూడదు. అరుణాచల ప్రదక్షిణంలో కోరిక కోరకూడదు. ఎందుకో తెలుసా, దేవతలు మనని చూస్తే వరం ఇస్తారు. మీరేదో అడిగితే అక్కడతో పోతుంది. మీరు ఏమీ అడగకుండా ప్రదక్షిణం చేస్తే దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. కాబట్టి ఆ ప్రదక్షిణ మార్గంలో ఎడంచేతి వైపు నుంచి వెళ్ళాలి. స్కాందంలో ఒక విషయం చెప్పారని సాక్షాత్ భగవాన్ రమణులే చెప్తుండేవారు. అరుణాచల గిరి ప్రదక్షిణం చేసేటప్పుడు ఎవరికైనా దెబ్బ తగిలి కొంచెం నిత్తురు కారితే వెంటనే ఆ నిత్తురు దేంతో తుడుస్తారంటే దేవేంద్రుడి మెడలో ఉండేటటువంటి మందారమాలలో ఉన్న మందార పువ్వుని నలిపి ఆ మందార గంధంతో, ఆ మందార ముద్దతోటి కట్టుకడతారు. అది కూడా సాక్షాత్తుగా లక్ష్మీదేవి ఒంటికి రాసుకునేటటువంటి పసుపు తీసి అమ్మవారు అక్కడ ముద్ద పెడుతుంది. నేను దాన్ని ప్రమాణం చేయించుకునే
నా కూతురు వివాహం చేసేటప్పుడు, నా కూతుర్ని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు సువాసిని పూజకి అర్హతగా నేను ఆ అరుణాచల గిరి ప్రదక్షిణంలో దెబ్బతగిలి కించిత రక్తం కారణ ఆవిడ్నే నేను ఆ పూజార్హతగా తీసుకుని ఆవిడికే సువాసిని పూజ చేయించాను కూడా. కారణం ఇది అంటే కావాలని దెబ్బ తగిలించుకుని కొంచెం నెత్తులు కారేటట్టు చేసుకుని అటువంటి ఉద్ధతితో కూడిన పనులు చేయకూడదు. మన ప్రమేయం లేకుండా దెబ్బ తగిలింది కాబట్టి అంత గొప్పది ఆ ప్రదక్షిణం. ఆ ప్రదక్షిణంలో వెళ్ళేటప్పుడు అందుకే ఎడమ చేతి వైపు మాత్రమే నడుస్తారు. నడుస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ యమలింగాన్ని దాటిపోయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనం దక్షిణ దిక్కుని దాటాం కాబట్టి ఇలా వచ్చేస్తే నైరుతి, నైరుతిలో శివలింగం ఉంటుంది. అది రోడ్డు మీద కనపడదు, మీరు కొంచెం లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళితే కనపడుతుంది. తెలుగులో బోర్డులు ఉండవు, అదొక పెద్ద ఇబ్బంది. అక్కడ మీకు తేలికగా పట్టుకోవడానికి మార్గం అంటే వెళ్ళని వాళ్ల సౌకర్యం కోసం నేను ఈ మాట కలుపుతాను. ర్యాంకో సిమెంట్ అని ఎక్కడైనా కనపడితే అక్కడ లింగం ఉందని గుర్తు ఆగాలి మీరు. వాళ్ళ బోర్డ్స్ ఉంటాయి శివలింగం బొమ్మేసి. అప్పుడు భాష రాకపోయినా మీరు గుర్తు పట్టచ్చు. కొంతమంది వెళ్ళి వస్తూ ఉంటారు, అప్పుడు దాన్ని బట్టి మీరు వెళ్ళచ్చు. కొన్ని కొన్ని చోట్ల అదృష్టం బాగుండి ఇంగ్లీష్లో బోర్డు పెట్టారు. ఒక్కొక్కరి పిచ్చి ఎంతమందికి ప్రాణ సంకటమో అర్థం చేసుకోరు, ఏం చేస్తాం. కాబట్టి అదిగో ఆ నైరుతి లింగం తపోస్థానం. అక్కడ మనసు తొందరగా నిలబడుతుంది. శ్రీశైల పర్వత గుహలో ఎలా నిలబడుతుందో నైరుతి లింగం దగ్గర మనసు అలా నిలబడుతుంది. అంత గొప్ప తపోభూములు అవి. ఆ నైరుతి లింగం దగ్గర కావ్యకంఠ గణపతి ముని కూర్చుని తపస్సు చేశారు. ఆ నైరుతి లింగాన్ని దర్శనం చేసుకుని అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే కేవలం 8 దిక్కులలో ఉన్న లింగాలే కాకుండా సూర్యలింగం చంద్రలింగం కూడా కనపడతాయి మీకు. ఈ సూర్యలింగం చంద్రలింగం కాకుండా నైరుతిని దాటిపోయిన తర్వాత పశ్చిమలింగం. ఆ పశ్చిమలింగమే ఆది అన్నామలై. అది ప్రదక్షిణం రోడ్లో ఉండదు. ప్రదక్షిణం రోడ్లోంచి మీరు మళ్ళీ కొండ వైపుకి ముందుకు రావాలి. అంటే పశ్చిమ దిక్కుకు వెళ్ళి తూర్పు దిక్కుగా ముందుకొస్తే కొండకి దగ్గరలోనే చాలా పెద్ద దేవాలయం ఉంటుంది. ఆది అన్నామలై అని అది బ్రహ్మగారు ప్రతిష్ఠ చేశారు. ఆ ఆది అన్నామలైలో మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. అక్కడ మీకు బహుబిల్వ వృక్షం కనబడుతుంది. బహుబిల్వం ఆంధ్రదేశంలో మీకు వెంకటాచల దర్శనానికి వెళ్ళినప్పుడు కపిల తీర్థంలో ఉంది. మళ్ళీ శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినప్పుడు హాటకేశ్వరంలో ఉంది. మళ్ళీ తిరువన్నామలై వెళ్ళినప్పుడు ఆది అన్నామలైలో ఉంది. ఇంకా ఎన్నో చోట్ల ఉండొచ్చు, నేను ప్రముఖంగా వెళ్ళే ప్రదేశాలు చెప్తున్నాను. కాబట్టి ఆ ఆది అన్నామలైలో బహుబిల్వాన్ని మీరు తప్పకుండా చూడాలి. బహుబిల్వం అంటే కేవలం 3 ఆకులతో ఉండదు. ఒక పెద్ద దళం ఉండి 5 దళాలు ఒకే దళానికి ఉంటాయి. 5 3 శాఖలు ఉన్న దళాలు ఒకే దళాన్ని అంటి పెట్టుకుని ఉంటాయి ఇలాగా. అది బహుబిల్వ దళం అంటారు. ద్రవిడ దేశంలో దాంతో శివుణ్ణి ఆరాధన చేస్తారు. విశేష ఫలితం ఆ బహుబిల్వ వృక్షం. పెద్ద వృక్షం ఉంటుంది. అద్భుతమైన దేవాలయం ఆది అన్నామలై. అక్కడ కూర్చుంటేనే భగవాన్ రమణులకు కువలయ యోగి అని ఒక యోగి, ఆ యోగికి ఆ అరుణాచలంలోంచి బ్రహ్మాండమైనటువంటి ఓంకారనాదాలు వినపడేవి. ఆది అన్నామలై దగ్గర నుంచి మళ్ళీ దాటి ముందుకు వెళ్ళిపోతుంటే భగవాన్ బ్రిడ్జ్ అని ఉంటుంది. భగవాన్ బ్రిడ్జ్ అంటే రమణ మహర్షి ప్రదక్షిణం చేసేటప్పుడు తన అంత్యవాసులందరితో కలిపి ఆ బ్రిడ్జ్ మీద కూర్చుని మళ్ళీ అరుణాచల వైభవం గురించి అవి కొన్ని మాటలు చెప్తుండేవారు. అందుకని దానికి భగవాన్స్ బ్రిడ్జ్ అని పేరు. అక్కడ ఆగి కొంచెం ముందుకు వెడితే అక్కడ మనకి ఈ మనం నైరుతి ఆగ్నేయంలో బయలుదేరి దక్షిణానికి వచ్చి దక్షిణా నుంచి నైరుతికి వచ్చి నైరుతి నుంచి పశ్చిమానికి వెళ్ళి పశ్చిమాన్ నుంచి ఇలా వస్తే వాయవ్యం, వాయవ్యలింగం ఉంటుంది. ఆ వాయులింగాన్ని దర్శనం చేసేటప్పుడే మీకు గమ్మత్తు ఉంటుంది. ప్రదక్షిణం ఎడం చేతి వింపు నుంచి వెడుతూ ఇలా కుడి పక్కకు వస్తే కొండ పాదం వైపుకు వస్తే అక్కడే పంచశిఖర దర్శనము అని ఉంటుంది. ఆ పంచశిఖర దర్శనం చేసినప్పుడు 5 శిఖరములు కనపడతాయి. అవి పంచభూతములు అంటారు. అవే ఇందాక నేను మనవి చేసినట్టుగా పార్వతీ పరమేశ్వర వినాయక సుబ్రహ్మణ్య నందీశ్వరులు 5 శిఖరములుగా ఉన్నారు అంటారు. 5 శిఖరములు చక్కగా వరుస క్రమంలో కూర్చున్నట్లు కనపడతాయి. మీరు రాత్రి ప్రదక్షిణం చేస్తుంటే ఎంత అర్ధరాత్రి వెళ్ళండి, అక్కడ ఉన్న 2 సమాధులున్నాయి అక్కడ. అవి మహాభక్తులైనటువంటి వారివి. అక్కడికి దగ్గరలో ఉన్న చోట ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడు. మీరు ఆయన్ని జాగ్రత్తగా గమనించి పిలిచి అడిగితే
ఒక పావలా కాసు కూడా ఎవ్వరు అడగరు మిమ్మల్ని. ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఏ గుళ్ళో ఎవ్వరూ అడగరు. ఆయన అరుణాచలం వైపుకి తిరిగి ఆ పంచశిఖరముల వైపుకి తిరిగి శంఖాన్ని పూరిస్తాడు. మీరు విని తీరాల శంఖనాథం. అలా పూరిస్తాడు ఆయన. నేను ఎప్పుడూ గిరి ప్రదక్షిణం చేసిన ఆయన కోసం వెతుకుతూ ఉంటాను. ఆయన ఎప్పుడు అక్కడ శంఖాలు ఉంటే ఆయన్ని పిలిచి అయా ఒక్కసారి శంఖం పూరించరాని అడిగితే మీరేమైనా ఇస్తారని కూడా ఆయన చూడ అసలు వెంటనే శంఖం పట్టుకొచ్చి అటు తిరిగి చేస్తాడు. రాత్రివేళ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఆ శంఖధ్వని వినపడుతుంటే ఆ శిఖరాల వంక చూస్తుంటే ఒళ్ళు గగుర్పాటు చెందుతుంది. అలా ఉంటుంది. మోక్షద్వారము అంటుంటారు, అది మునిద్వారం అని. అందులోంచి బయటికి వచ్చి చూడాలి ఆ పంచశిఖరాలని అంటారు. వాయవ్యలింగాన్ని దాటితే ఉత్తరలింగం, కుబేరలింగం అంటారు దాన్ని. అది కుబేరుడు పూజ చేసేటటువంటి స్థానం. ఈ స్థానముల యందు పూజ చేయడం వల్ల, మీరు దర్శనం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటంటే, మనకి మహదాశీర్వచనం చేస్తారు, పూర్వదిగ్భాగే ఇంద్రో దేవత ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమ శృతే అని. పూర్వదిక్కుకి ఇంద్రుడు అధిపతి. ఆ ఇంద్రలింగం అది దర్శనం చేస్తే రాజ్యాభివృద్ధి అంటే ఉద్యోగం వృద్ధిలోకి వస్తుంది, చక్కగా సంతోషంగా ఉంటాడు. పశ్చిమలింగాన్ని దర్శనం చేశారనుకోండి, పశ్చిమంలో ఉన్నటువంటి వరుణలింగాన్ని దర్శనం చేసినటువంటి కారణం చేత పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే, పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుంది. ఉత్తర దిక్కున కుబేరలింగాన్ని దర్శనం చేస్తే అది కుబేరుడు పూజించే లింగం కాబట్టి ఐశ్వర్య సమృద్ధి. కుబేరలింగం కుబేరలింగంలాగే ఉంటుంది. అది రోడ్డు నుంచి లోపల కనపడుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తే అబ్బో ఎంత దీదీప్యమానంగా ఉంటుందో అసలు ఆ శివలింగం. ప్రదక్షిణం చేసి కొంతసేపు చక్క అక్కడ అరుగుల్లో ఉంటాయి, బాగా పెద్ద అరుగులు, వాటన్నిటి మీద కూర్చుని కాసేపు భజన చేసుకోవచ్చు. ఆ ఉత్తరలింగాన్ని దాటి కుబేరలింగాన్ని దాటి కొంచెం ముందుకు వచ్చేస్తే అక్కడ మళ్ళీ రోడ్డు రెండు కింద విడిపోతుంది. అక్కడి నుంచి మళ్ళీ జాగ్రత్తగా కొంచెం ముందుకి నడిచి వెడితే ఈశాన్యలింగం కనబడుతుంది. అసలు నిజంగా ఈశాన్యలింగం ఈశాన్యలింగమే. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం అని సదాశివుడు. ఆయనకి ఎప్పుడూ కోపం ఉండదు, కోపం నటిస్తాడంతే ఆయన ఎప్పుడైనా. అటువంటి సదాశివ స్థానము ఈశానలింగము. దానికి కొంచెం కిందకి దిగాలి గుళ్ళో. అసలు నిజంగా రెండు కళ్ళు సరిపోవు. నేను ఇప్పుడు మీతో ఉపన్యాసం చెప్తున్నాను కానీ నాకు మనసులో ఆ శివలింగాలన్నీ కనపడుతుంటే ఎంత పరవశించిపోతున్నానో నేను. ఆ ఈశాన్యలింగం మెట్లు దిగి చక్కగా మీరు ఆ మెట్ల మీద కూర్చున్నా సరే ఎదురుగుండా కనపడుతూ ఉంటుంది. సాయంకాలం పూట ప్రదోష వేళలో కొంచెంసేపు తలుపేసి అలంకారం చేసి తలుపు తీస్తారు. అసలు అప్పుడు దర్శనం చేస్తే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అలా ఉంటుంది ఆ ఈశాన్యలింగం. ఈశాన్యలింగ దర్శనం చేసి తిరిగి వచ్చేస్తే మళ్ళీ ఆగ్నేయం దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం సందులోకి వెళ్ళాలి, పైకి కనపడదు. శేషాద్రిస్వామి ఆశ్రమానికి ముందున్నటువంటి చోట కుడిపక్క సందులోకి వెడితే అగ్నిలింగం. ఆ అగ్నిలింగ దర్శనంతో మళ్ళీ రమణాశ్రమం దగ్గరికి వస్తే ప్రదక్షిణం పూర్తయిపోతుంది. ఈ ప్రదక్షిణ మార్గంలోనే వాయవ్యలింగం దాటుతున్నప్పుడు మనకి మాణిక్యవాచకర్ల మఠం కనపడుతుంది. ఆది అన్నామలై దేవాలయంలో ఇప్పటికీ శైవంలో నాయనార్లలో ప్రముఖ స్థానం వహించినటువంటి మహాపురుషులు అప్పర్, మాణిక్యవాచకర్, జ్ఞాన సంబంధర్, ముగ్గురి యొక్క మూర్తులు మీకు ఆ దేవాలయంలో కనపడతాయి. మాణిక్యవాచకర్ల మఠము అని ఒక మఠం. ఆ మఠంలోకి ఓసారి వర్షం వస్తుంటే సూర్య నాగమ్మ గారు వెళ్ళారు. వెళ్ళి మరునాడు రమణులను అడిగారు, అయా మాణిక్యవాచకర్ల మఠం ఎందుకు వచ్చింది అని. అప్పుడు చెప్పారు భగవాన్ రమణులు, సూర్య నాగమ్మ గారి లేఖల్లో రాశారు మహాతల్లి, అది మాణిక్యవాచకర్లు మహానుభావుడు, ఆయన పుట్టుకతోటే గొప్ప శివభక్తి తత్పరుడు. ఆయన యొక్క నిజాయితీని, మంచితనాన్ని, శివభక్తిని చూసి పాండ్యరాజు ఆయన్ని తన యొక్క ఆస్థానంలో ప్రధానమంత్రిగా నియమించాడు. పైకి రాజ్యంలో కొలువు చేస్తున్నారు కానీ ఆయన మనసంతా పరమశివ భక్తితో నిండిపోయి ఉండేది. అలా నిండిపోయి ఉన్న కారణం చేత ఒకనకొకప్పుడు మహారాజు పిలిచి గుర్రాలు కొని తీసుకురండి అని కొంత పైకం ఇచ్చి గుర్రాలు ఉన్న చోటు ఎక్కడుందో చూసి మంచి గుర్రాలు పట్టండి అన్నాడు. గుర్రాల కోసం వెళ్ళినట్టు ఉంటుంది, శివదర్శనం చేసినట్టు ఉంటుంది, యాత్ర చేసి సద్గురువు పాదాలు పట్టుకోవచ్చు, ఎక్కడో దొరుకుతారు గురువు గారని ఆయన బయలుదేరారు. అలా వెళ్ళి 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 ఆయన ఒక క్షేత్రాన్ని చేరుకున్నారు. చేరుకుని ఆ శివాలయంలోకి వెళుతున్నారు. అక్కడ ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఆ
ఊళ్ళో ఉన్నటువంటి పిల్లలందరూ అన్నారు, ఇక్కడ మాకు అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక పెద్ద ఆయన వచ్చాడు.